రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ అభివృద్ధిని మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తే నందమూరి తారక రామారావు ముందు నందమూరి తారక రామారావు తర్వాత రాయలసీమ ఏంటి అని ఇవాల చరిత్ర చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఒక్క శ్రీశైలం మినహా రాయలసీమలో మరే ప్రాజెక్టు లేనటువంటి రోజులు అవి కేసీ కెనాల్ శ్రీశైలం హెచ్ఎల్సీ మినహా మరే ప్రాజెక్టులు లేనటువంటి రోజులు నందమూరి తారక రామారావు వచ్చిన తర్వాత ఏ మాత్రం పరిపాలన అనుభవం లేకపోయినా సరే మనసుతోటి ప్రజల కష్టాలను చూసినటువంటి వ్యక్తి కాబట్టి తెలుగు గంగ గాలేరు నగరి హంద్రీని వాలంటి ప్రాజెక్టులకి ఆయన శ్రీకారం చుట్టాడు ఆనాటి పాలకులకు ఎవరికి కూడా ఊహకు కూడా రానటువంటి ఇటువంటి ప్రాజెక్టులని ఇవాల మనం చూస్తున్నాము అంటే అవి ఎన్టీఆర్ మనసులో నుంచి వచ్చినటువంటి ఆలోచనలే ఆ తర్వాత ముఖ్యమంత్రులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు కూడా అవే పథకాలను కొనసాగించినటువంటి పరిస్థితులను మనం చూసాం కానీ జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టులో ఒక్క మీటర్ కాలువ తవ్వలేనటువంటి పరిస్థితి ఒక మీటర్ కాంక్రీట్ ని కూడా వేయలేనటువంటి పరిస్థితి మీరు రాయలసీమ ప్రాజెక్టుల గురించి రాయలసీమ ప్రాంత అభివృద్ధి గురించి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వింటూ ఉండాలని నేను అడుగుతున్నా నీళ్లు నియమ నీళ్లు నిధులు నియామకాలు ఎక్కడి నుంచి వస్తాయి ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేస్తే మన పొలాలకు నీళ్లు వస్తాయి పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఇవేమీ చేపట్టకుండా ఎట్లా వస్తాయి హంద్రీని ఇవా వైడనింగ్ అని చెప్పి ఆర్భాటంగా ప్రకటన చేశారు ఒక్క మీటర్ తవ్వారా మా కాలంలో దాదాపు 45-50% వైడనింగ్ కూడా పూర్తి చేశామే జలదీక్షలు అన్నారు ఆ దీక్షలు అన్నారు ఏమైపోయినాయి బీటీపీ ప్రాజెక్ట్ ఏమైపోయింది పేరూరు ప్రాజెక్ట్ ఏమైపోయింది మా మెగా ట్రిప్ ప్రాజెక్ట్ ఏమైంది రాయలసీమకు అసలు సీసలు ద్రోహం చేస్తున్నటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులే రాయలసీమ ఇరిగేషన్ పెట్టుబడి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చేసినటువంటి ఖర్చుల్ని గత 5 ఏళ్లలో ఎంత జరిగింది ఈ 3.5 సంవత్సరాల్లో ఎంత జరిగిందో చర్చకు పెట్టమని చెప్పి నేను అడుగుతున్నా ఓ శ్వేత పత్రాన్ని విడుదల చేయమని చెప్పి నేను మంత్రిని అడుగుతూ ఉన్నా ఈ రైతాంగానికి ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఎంత అనేటువంటిది విడుదల చేయమంటున్నా ఈ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయకపోవడం ఇవాళ రాయలసీమకు ద్రోహం కాదా వేదిక నెక్కిన ఓ మహానుభావుడు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమని కోస్తాలో కట్టాడు రాయలసీమలో ఎందుకు కట్టలేకపోయాడు అని మహానుభావుడికి నమస్కారం రాయలసీమలో పట్టిసీమ ప్రాజెక్టు కట్టాలంట అయ్యా తెలుసుకోండి నాయన నీళ్ళు ఎక్కడున్నాయి నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి తెప్పించేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేశారు ఇవాళ రాయలసీమ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అని అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు పట్టిసీమను పూర్తి చేయడం మూలాన ఇవాళ ఈ 4 జిల్లాల్లోనూ నీళ్లను కనీసం చూడగలుగుతున్నాయి అనేటువంటిది వాస్తవం కాదా అంటున్నా రాయలసీమ ప్రాజెక్టుల గురించి మీరు చేసింది ఏంటి అని ఏంటి శ్రీబాగు ఒప్పందమా చాలా సంతోషం వీళ్ళందరి నోట్లో శ్రీబాగొప్పందం అని వింటూ ఉంటే చాలా ఆనందం ఉంది నాలాంటోడికి అదొకటి ఉంది అని తెలియనటువంటి వ్యక్తులు కూడా ఇవాళ శ్రీబాగొప్పందం గురించి మాట్లాడుతూ ఉన్నారు రంగంలో రాయలసీమ పెట్టిన ప్రధానమైన షరతు కోస్తా ప్రాంత స్థాయిలో రాయలసీమ నెల్లూరు జిల్లాలు వ్యవసాయకంగా ఆర్థికంగా త్వరితగతిన అభివృద్ధి సాధించేందుకు నీటిపారుదల ప్రణాళికల్లో కనీసం 10 ఏళ్ళు లేదా మరీ ఎక్కువ కాలం ఈ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కృష్ణా తుంగభద్ర పెన్నా జలాల వినియోగంలో ఈ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వాలి ఏదండి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ రాయలసీమ కోసం లేకపోతే పోలవరం పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీటిని మళ్లించడానికి పెట్టినటువంటి ప్రాజెక్టుల మీద తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన ఖర్చెంత 3.5 సంవత్సరాల్లో మీరు పెట్టిన ఖర్చెంత అని నేను ప్రశ్నిస్తున్నా అదే వేదిక మీద సమాధానం మీరు చెప్పాల్సి ఉండేది